जनवरी 15 संक्रांति रोजुन मर्चिपोयकूडा मी इंट्लो ई कूर तिनकंडी। ओकवेळ पोरपाटुन तिंटे मी इंट्लो रूपायी डब्बु कूडा मिगलदु, जीवितांतं दरिद्रानि अनुभविस्तारु। मरि संक्रांति रोजु मनं एं तिनालि एं तिनकूडदु अनेदि तेलुसुकुने मुंदु मनं ओक चिन्न कथनु तेलुसुकोनि वीडियोलोकि वेळ्दां। ఒకనాడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి భూలోక విహారానికి వచ్చారు। వారికి ఒక రైతు కనబడ్డాడు। ఆ రైతు లక్ష్మీదేవి భక్తుడు। అతని పంట బాగా పెరిగి పచ్చగా ఉంది। ఆ ఆకుపచ్చని పైరును చూసి అక్కా చెల్లెళ్ళు అక్కడ నిల్చున్నారు। ఇంతలో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూడక్క, ఈ రైతు చాలా బుద్ధిమంతుడు, మంచి భక్తుడు, ఇటు చూడు ఇతని పైరు ఎంత బాగా పండుతుందో అంది। ఆ మాటలు విన్న జ్యేష్ఠాదేవి ఉరిము చూసి, ఏం పండుతుంది ఇతని పైరు, రేపు ఓ పెద్ద వాన వచ్చి మునిగిపోతుంది చూడు అని అన్నది। ఆ మాటలు విన్న లక్ష్మీదేవి సాయంకాలం చక్కటి ముత్తైదువుగా మారువేషంతో ఆ రైతు ఇంటికి వెళ్ళింది। అతనితో, నాయనా, నేను ఎందుకు చెబుతున్నానో విను, ఈ పంటను రేపు ప్రొద్దుటే వ్యాపారస్తునికి గుత్తికి ఇచ్చేస్తే ఆయన వచ్చి కోసుకుంటాడు అంది। సరే అని ఇక రైతు ఆ పెద్ద ముత్తైదువు మాటలు త్రోసిపుచ్చకుండా వ్యాపారస్తుని దగ్గరకు ప్రొద్దుటే వెళ్లి పంట జట్టికి ఇస్తాను అని ఆమోదపత్రం తీసుకున్నాడు। మధ్యాహ్నానికి బ్రహ్మాండమైన వానపడి పొలమంతా మునిగిపోయింది। చీకటి పడేసరికల్లా అక్కా చెల్లెళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు। ఆ పొలాన్ని చూసి జ్యేష్ఠాదేవి పకపకా నవ్వి, చూడు చెల్లి, ఇతని పంట బాగా పండుతుంది అన్నావుగా, ఎలా అయిందో, ఇతనికి పంటను చూసుకుని బాగా పొగరు, బాగా అయింది అంది। అందుకు లక్ష్మీదేవి, వాడికేమైంది అక్కయ్యా, వాడికి ఏ నష్టమూ జరగలేదు, వాడు ప్రొద్దుటే ఆ పొలాన్ని వ్యాపారస్తునికి జట్టీకిచ్చేశాడు, నష్టమేమైనా ఉంది అంటే అది వ్యాపారస్తుడిదే అంది। ఆ మాటలు విన్న జ్యేష్ఠాదేవి, ఓహో అవునా, అయితే వీడికి మొత్తం మొక్కలన్నీ అవుతాయి, వ్యాపారస్తునికే మంచి లాభం వస్తుంది, అది వీడికి నష్టమే అవుతుంది అని మొత్తం మొక్కలన్నీ నిలబెట్టేసింది సాయంత్రానికల్లా ఆ జ్యేష్ఠాదేవి। మరలా లక్ష్మీదేవి మారువేషంలో రైతు వద్దకు పోయి, చూడు నాయనా, నా మాట విను, నీ పొలం తడిచిపోయింది కదా, వ్యాపారస్తుని వద్దకు వెళ్ళి జట్టీకి వద్దులేండి బాబు, మీ బాకీ మీరు కట్టేసుకుని మిగిలింది నాకు ఇచ్చేయండి అని మాట్లాడేసుకో, మీరెందుకు నష్టపోవాలని చెప్పు అని అంది లక్ష్మీదేవి। సరే అన్నాడు రైతు। ఆ రైతు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్లి లక్ష్మీదేవి చెప్పమన్నట్లుగా చెప్పి ఆమోదపత్రాన్ని చింపించేశాడు। తరువాత మూడో రోజు మళ్ళీ అక్కా చెల్లి వచ్చారు। ఆ పంట పొలమంతా నిలబెట్టేసింది జ్యేష్ఠాదేవి, నీరంతా వెళ్లిపోయి వాలిపోయిన మొక్కలన్నీ నిలబడిపోయాయి। అది చూసి జ్యేష్ఠాదేవి, చూడు ఎలా చేశాను, ఇప్పుడు ఈ రైతు తప్పక నష్టపోతాడు అంది। అందుకు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, అలా ఏ నష్టమూ అతనికి రాదక్కయ్యా, ఎందుకంటే ఆ వ్యాపారస్తుని దగ్గర నుండి పొలాన్ని వెనక్కు తీసేసుకున్నాడు అంది। అది విన్న జ్యేష్ఠాదేవి ఉక్రోషంతో ఊగిపోయింది। వాడికి ఏ గతి పట్టిస్తాను, కుప్పకి రెండు బస్తాలకు మించి రాకుండా చేస్తాను చూడు అంది। అంతకంటే ఎక్కువ వస్తే నాకు మారుపేరు పెట్టుకో అంది జ్యేష్ఠాదేవి। లక్ష్మీదేవి మళ్లీ మారువేషంలో వెళ్లి, అబ్బాయి ఎందుకు ఏమిటి అని అడగకు, చిన్న చిన్న కుప్పలు వేయి, దేనికి దానికి విడిగా నూర్చుకో, ఎన్ని ఎక్కువ కుప్పలైతే నీకంత ధాన్యం వస్తుంది అని చెప్పింది। రైతు ఆ మాటలను త్రోసిపుచ్చగా అలానే చేశాడు। అందరికీ 400 బస్తాలు వస్తే వీడికి మాత్రం 600 బస్తాలు వచ్చాయి। ఇక వాడి ఇంట్లో ఉన్న ధాన్యపు కొట్టు సరిపోక 2 కొత్త కొట్లను కట్టించుకున్నాడు। ఇంకా కొన్నాళ్లకు అక్కా చెల్లెళ్ళు వచ్చేశారు। కొనేసిన పొలం చూసి జ్యేష్ఠాదేవి రైతుకు బాగా శాస్తి అయినట్టుంది, ఎన్నో బస్తాలు వచ్చి ఉండవు అన్నది। దానికి లక్ష్మీదేవి, అదేమిటో, బోలెడంత ధాన్యం వచ్చి కొత్త కొట్లు కూడా కట్టించుకున్నాడు అక్కయ్యా అంది। ఆ మాటలు విని పళ్ళు కొరికేసింది జ్యేష్ఠాదేవి। ఆమెకు అంతా అర్థమైంది, తను వాడిని ఏడిపిద్దామనుకుంటే లక్ష్మీదేవి అతన్ని కాపాడుతుందని। విషయం తెలిసిన జ్యేష్ఠాదేవి, వాడికి నేను తగిన శాస్తి చేస్తాను అంది। ఏమి చేస్తావక్కయ్యా అని లక్ష్మీదేవి అడుగగా, ఆ నీకు చెబుతానేంటి అని కోపంగా అక్కడి నుండి జ్యేష్ఠాదేవి వెళ్లిపోయింది। లక్ష్మీదేవి మరలా రైతు దగ్గరకు వెళ్లి ఓ చక్కటి ఉపాయం చెప్పింది। మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రైతు ఇంటికి వెళ్లారు। రైతు ఇల్లు కలకల్లాడిపోతూ ఉంది, అతను ఏదో పూజ చేస్తున్నట్లుగా తెలుస్తుంది। అక్కా చెల్లెళ్ళు ఇరువురు మారువేషాలలో లోనికి ప్రవేశించారు। జ్యేష్ఠాదేవి, నాయనా, నీవు ఏ పూజ చేస్తున్నావు అని అడిగింది। అందుకు రైతు, నా ఈ వైభవానికి కారణమైన జ్యేష్ఠాదేవి పూజను చేస్తున్నాను అని చెప్పాడు। ఆ మాటలకు మిక్కిలి సంతసించిన జ్యేష్ఠాదేవి సంతోషంగా తాంబూలాన్ని అందుకుని
తిరిగి వచ్చేసింది. బయటకు వచ్చి లక్ష్మీదేవితో వీడు మూర్ఖుడు పొగరుపోతూ అనుకున్నాను, కాని చాలా మంచివాడు నన్ను గుర్తించాడు అని సంతోషంగా వెళ్ళిపోయింది. అసలు సంగతి ఏంటంటే, లక్ష్మీదేవి రైతుతో, నాయనా నువ్వు నా పూజ చేసినా సరే ఎవరైనా అడిగితే జ్యేష్ఠాదేవి పూజ చేస్తున్నాను అని చెప్పు అంది. అప్పటి నుండి అతను ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసినా ఇద్దరికీ తాంబూలం పెట్టేవాడు. ఆనాటి నుండి అతను సిరి సంపదలతో భోగ భాగ్యాలతో సుఖంగా గడపసాగాడు. పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు ఎంతో ధనవంతులు. వారి ధనానికి కారణం ఆ ఇంటి ఇల్లాలు. రోజూ లక్ష్మీదేవిని ఆరాధించేది, భర్తని గౌరవంగా చూసేది. వీరిరువురు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరు కుమారునికి పెళ్లిడు రావటంతో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇక ప్రక్క గ్రామంలో ఒక కుటుంబంతో సంబంధం కుదిరి కొడుకుకు పెళ్లి చేశారు. ఇక ఆ దంపతులు పెత్తనం కోడలికి ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. ఆ కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని ఈ గజలక్ష్మికి అత్తగారు ఇలా చెప్పసాగింది. చూడమ్మా గజలక్ష్మి, మన ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడం మర్చిపోవద్దు. అలాగే పెద్దలతో ఎలా మసులుకోవాలో వివరించింది. ఇక ఇంటి పెత్తనం కోడలికి అప్పగించింది. పక్కన ఉన్న ఒక పాకలో విశ్రాంతి తీసుకోసాగారు అత్తామామ. గజలక్ష్మి పెద్ద గయ్యారి అని అత్తామామలకు తెలియదు. అత్త అలా మంచి చెడ్డలు చెప్పటం ఇష్టం లేని గజలక్ష్మి మనసులో అత్తను తిట్టుకుంది. ఇక అత్తామామలు ఊరికే తిని కూర్చోవటం ఏంటని వారికి పనులు చెప్పడం మొదలుపెట్టింది. వారు ఆ పనులు చేయలేక కొడుకుకు జరిగింది వివరించారు. కొడుకు కూడా ఏమి చేయలేక ఊరుకున్నాడు. ఇదే సాకుగా చూపించి కోడలు అత్తామామలను ఇంటి నుండి తరిమివేసింది. ఆ రోజుటి నుండి ఇంట్లో కసువు ఊడ్చడం, ఇంటి బయట ముగ్గులు వేయటం, లక్ష్మీదేవిని పూజించటం మానివేసింది. ఇక అశుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండలేక ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. ఇక వెంటనే దరిద్రదేవత ఇంటిలోనికి ప్రవేశించింది. ఇల్లంతా కసువుతో ముగ్గు వేయకపోవడంతో దరిద్రదేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ రోజు నుండి ఇంటిలో ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరకు తినటానికి తిండి కూడా లేక అప్పుల పాలు అయ్యారు. ఇక ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు. ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టా లేకపోవటంతో గజలక్ష్మి, ఆమె భర్త ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇక చేసేది లేక పొరుగురులో ఒక ధనికుడి ఇంటిలో పనిచేసుకుని బ్రతకాలని వెళ్లారు. వారు ఆ ఇంటిలో వెళ్లగానే ఇంటి ముందు ముగ్గులతో ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంది. ఆ ఇంటిలో లక్ష్మీదేవి పూజాగృహం కూడా ఉంది. ఇక ఇంటిలోని వారిని పిలువగా వాళ్లు బయటకు వచ్చారు. వారు ఎవరో కాదు, ఇంటి నుండి తరిమివేసిన గజలక్ష్మి వాళ్ల అత్తామామ. వారిని చూసి కొడుకు కోడలు తలదించుకున్నారు. కొడుకు కోడలి దుస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చారు. గజలక్ష్మి అత్తామామకు చేసిన ద్రోహానికి క్షమించమని వేడుకోసాగింది. ఆపై కోడలు, మీరు ధనవంతులు ఎలా అయ్యారు అని అడిగింది. చూడమ్మా, నువ్వు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందువలన లక్ష్మీదేవి ఇంటిలో ఉండలేకపోయింది. భక్తులమైన మమ్మల్ని ఆ తల్లి వెంటాడుతూ వచ్చింది. మేము ఎక్కడ ఉంటే అక్కడ అపారమైన సంపదను ఇచ్చింది. ఇదే లక్ష్మీదేవి మహిమ. నువ్వు ఇల్లు అమ్మిన సంగతి తెలుసుకొని దాన్ని మళ్లీ మేము కొన్నాము అని చెప్పింది. దానితో కోడలి గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి మహిమ ఏమిటో తెలుసుకుంది. ఆనాటి నుండి అత్తామామలను సేవిస్తూ, లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిల్ని శుభ్రంగా ఊడ్చి ముగ్గులతో అలంకరించింది. దానితో అత్తామామలు ఎంతో సంతోషించారు. పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7లోనూ 6 ఏదో చక్కటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు. 7వవాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతన్ని ఎవ్వరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్దికూడు ఆహారంగా తిని బ్రతుకుతూ ఉండేవాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్లిళ్లు జరిగాయి. పెద్దవాళ్లు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ కూటినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముదుసలి చూపిస్తున్న
పక్షపాతమంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు, చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక అంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగాని ఆ ముసలి ఆమ వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలు చేసి పెట్టింది. శ్రీకరుణ్ణి పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉన్నాడు. పెద్ద కొడుకులు, కోడళ్ళు మొత్తం 12 మంది భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ల విస్తళ్లలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తళ్లలో పెట్టింది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసినవే అని, ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడతాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతన్ని ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్, డబ్బులు లేకపోతే అందరూ ఇలా చూస్తారు, అన్నిటికీ మూలం ధనం, ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరునికి నచ్చినవి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలని అనుకున్నాడు. మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్లాలని ఉంది అని అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అని అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరం ఆమె చేతికి ఇచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అయినను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్లకు అతడు పరాయి దేశం చేరి అక్కడ ఒక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనస్సు కరిగి, జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చను. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగాను. అతని పనితనమునకు, విశ్వాసపాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చను. శ్రీకరుడు ఇంకా కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాను. అట్లా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వ్యాపారి ముసలివాడు అయిపోయాడు. అందువలన తన వాటాధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారమంతా శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడు అయ్యను. అమితమైన ధనవంతుడై సుఖంగా కాలము గడపసాగాను. ఇచ్చట అత్తవారి ఇంట వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండెను. ఇంటి పనంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టకుండా ఉండెను. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండెను. ధనార్జనకై వెళ్లిన భర్త ఎప్పుడు వచ్చునా, తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతో ఎదురుచూడసాగింది. ఇట్లా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకుని వచ్చుచూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది. చేరువ గ్రామం వచ్చు వరకు ఓపికతో నడిచింది. ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటి దగ్గరకు వెళ్ళి మంచినీళ్లు అడగపోయినది. ఆ సమయమునై ఇంటివారు సంతోషీమాత వ్రతం చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్రత మహిమ చూస్తూ ఆమె దాహం మాటే మరిచిపోయింది. ఆ పూజ మొత్తం పూర్తయిన తరువాత చివరలో కథను విని ప్రసాదం తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతం చేయవలెనని కోరిక కలిగింది. ఆ వ్రత విధానం అంతయు వారిని అడిగి తెలుసుకుంది. అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి,
ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషీ మాతావ్రతం. దీనిని ప్రతి శుక్రవారం నాడును శ్రద్ధాభక్తులతో చేయవలెను. 40 శుక్రవారములు వ్రతము చేసి 41 శుక్రవారము నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరికలు అన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతారు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానమును తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నిటిని పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ కళ్యాణిని పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషముతో అదే రోజు సంతోషీ మాత పూజ జరుపుకోవడానికి నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకుని బయలుదేరింది. మార్గమధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడుగగా అక్కడి వారు అది సంతోషీ మాత దేవాలయం అని బదులిచ్చారు. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ అమ్మవారికి నివేదన గావించి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషీ మాతను పూజిస్తూ వ్రత నియమములు తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడుపుతూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడుపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషీ మాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు చిరునామా వ్రాసింది. అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలములోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము మరియు ఉత్తరము వచ్చింది. భర్త నుండి ఉత్తరం వచ్చుట వెంటనే తన కష్టములు తీరబోతున్నాయని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇది ఇట్లా ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడ నుండో డబ్బులు ఉత్తరములు వస్తున్నాయన్న సంగతి తెలుసుకుంది అత్తగారు. ఈ విషయాన్ని పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడళ్లతో కూడబలుక్కొని అవి ఎక్కడ నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అని అడుగగా కళ్యాణి మీ పినతండ్రి గారు నుండియే వస్తున్నాయని నిజం చెప్పింది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు అని అనుకుంది. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని, నన్ను కటిక దరిద్రము నుండి తప్పించావు, నీ దయ వల్ల సుఖముగానే ఉన్నాను, కాని స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైంది, కాని నాకు పిల్లలు లేరు, కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నా కడుపు పండేలాగా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషీ మాత ఒకనాటి రాత్రి శ్రీకరునకు ఒక బ్రాహ్మణ ముత్తైదు రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలకు భార్యను ఈ స్వగ్రామమునందు నీవు విడిచి వచ్చినావన్న విషయం నీవు మర్చిపోయినావు. ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలము గడుపుతూ ఉన్నావు. ఇట్లయినచో పెండ్లు ఎందుకు చేసుకున్నావు? నీతో కలిసి ఉండాలని, చిలకా గోరింక వలె కాపురం చేసుకోవాలని ఆ పిల్లకు మాత్రం కోరిక ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణం కమ్ము, ఆమెతో కలిసి సుఖంగా సంసారం చేసుకొనుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను నీవు కాని తృణీకరించినట్లయితే నా ఆగ్రహమునకు గురి అవ్వక తప్పదు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవకానే కలలో కనిపించిందెవరో దేవతాస్త్రీ అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరుగువా తల్లి, ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను, నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను, భారం నీదే అమ్మా అని మ్రొక్కుకున్నాడు. అతని మొర విన్న ఆ తల్లి అతన్ని కరుణించింది. ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి,
నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగములుగా చేసి ఒకటి నదీ తీరమున మరొకటి నా గుడిలో పెట్టు, మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్లు మీ అత్తగారితో, ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో ఆర్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన కట్టెల మోపు కనపడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలిపోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అతడికి ఆకలి వేసింది. చేరువలో సంతోషీమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన రెండవ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషీమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలని అనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోడికోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే ఆ తోడికోడళ్లకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలా అయినా సరే ఆమెను కష్టపెట్టాలి అనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కల్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపారు. అంతటితో కళ్యాణికి వ్రతం భంగమైంది. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ రోజు పులుపు తిన్నందువల్ల సంతోషీమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్లారు. కళ్యాణి సంతోషీమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమకరుణామయ్యైన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువలన శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు ఆకర్షించదలచి పిచ్చి బిచ్చగత్తవలే మారు వేషం ధరించి ఓ చేత్తో బెల్లం ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కాచుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి తాక్షసి దెయ్యమని కేకల వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ల బావలకు తోడికోడలకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్లు మన మీద ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసేశారు. అది గమనించిన సంతోషీమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురికి సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలిపడిపోయారు. ఈ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడ్ను పరీక్షగా చూసింది. ఆమె సంతోషీమాతి అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషీమాతవే, అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలుగలేదు. ఎలాగో అలాగ శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను
త్రాగుదామని అనుకుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె ఆ పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉందని అక్కడ ఉన్న పాలన్నీ గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. కళ్యాణీనే పాలల్లో విషం కలిపి తన కొడుకుకు ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడా వినపడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి మరియు శ్రీకరుణ్ణి నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంట తడి పెడితే ఆ తల్లి భరించలేదు. అమ్మవారు వెంటనే విషపాలను తాగిన పిల్లవాణ్ణి బ్రతికించింది. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిడుతుంటే ఆ పిల్లవాడు, అమ్మా పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉందని ఆ పాలను నేనే స్వయంగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు పాలు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయారు. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారో అని ఆలోచించారు. దానితో విషం కలిపిన తోటికోడళ్ళు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకోసాగారు. అప్పుడు కళ్యాణి తన తోటికోడళ్లను క్షమించింది. నేను క్షమించినంత మాత్రాన చేత ఏం లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకోండి అని చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి సంతోషీమాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషీమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉన్నారు. ఇక వీడియోలో కొలితే ఎవరైతే సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణుల ముందు ఉమ్మెత్తకాయ దీపాన్ని పెట్టి రేగి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటెల్లపాది కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఆ రోజున పొరపాటున కూడా చామగడ్డతో చేసిన కూరలు కానీ ముల్లంగితో చేసిన కూరలు కానీ తినరాదు. పొరపాటున ఎవరైనా తిన్నారంటే వాళ్ళ ఇంట్లో రూపాయి కూడా మిగలదు, జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. కాబట్టి గుర్తు పెట్టుకొని ఆ రోజున ఈ కూరలు తినకుండా స్వామివారి ముందు పెట్టిన నైవేద్యాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.